ఈ మధ్య కాలంలో బెదిరింపులకు పాల్పడేవారు ఎక్కువైపోతున్నారు. అది హీరోయిన్ల విషయంలో అయితే మరీ ఎక్కువగా ఉంది. దీనికి కారణం హీరోయిన్లకి వెనుక సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడమే అని కొంతమంది వాదన. అయితే ఇదే క్రమంలో బాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్లున్నా, ఎంత పోటీ ఉన్నా కొన్ని పాత్రలు మాత్రం ఆమె చేస్తేనే బాగుంటాయి. అలాంటి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ విద్యాబాలన్. అంటే మన తెలుగులో రమ్యకృష్ణకి ఎలాంటి క్రేజ్ ఉందో బాలీవుడ్ లో విద్యాబాలన్ కూడా అలాంటి క్రేజ్ ఉంది. అయితే ఆమెను చూస్తే బాలీవుడ్ కి చీరకట్టు నేర్పుతుందా అనిపించేలా ఎప్పుడు చక్కని చీరకట్టులో ముఖంపై చిరునవ్వుని చెదరనీయకుండా దర్శనమిస్తూ ఉంటుంది. కాగా తాజాగా ఆమె మన తెలుగులో కూడా ఓ చిత్రం చేయబోతుందంటూ వార్తలొచ్చాయి. అంతేకాక దాదాపు కన్ఫర్మ్ అయిన తరుణంలో ఆమె మాత్రం ఇంకా ఓకే చెప్పలేదని చెప్తోంది. ఇక వివరాల్లోకి వెళితే తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న బయోపిక్ ల గురించి కొందరు ఆమెను ప్రశ్నించారు. అయితే విద్య మాట్లాడుతూ కథలు నచ్చాయి కానీ వాటిని ఓకే చెప్పలేదు. అయితే ఆ సినిమాలు నేను చేస్తున్నానన్న ప్రచారం బయట కొనసాగుతూ వస్తుంది, అందులో వాస్తవం లేదు. అలాగే ఇందిరాగాంధీ బయోపిక్ గురించి ఆమెను అడిగారు. అయితే ఇందిరా జీవిత చరిత్ర సినిమాగా తీస్తే అందులో నేను నటించాలనుకున్న మాట నిజమే, కానీ అది కూడా ఫైనల్ కాలేదు. నన్ను కొందరు ఇందిరా బయోపిక్ లో చేయొద్దని బెదిరించారు, అది కూడా కొంతమంది పెద్ద మనుషుల అండతో. అయితే అలాంటి బెదిరింపులకు నేను భయపడను. ఇందిరా గారు ఒక బలమైన నాయకురాలు, ఆమె పాత్రలో నటించడం కూడా అంత సులభమైన విషయం కాదని నాకు తెలుసు, అయినా ఒప్పుకున్నాను. కాగా దీనికి కొందరు రాజకీయాలను ఆపాదించాలని చూస్తున్నారు. నేను ఏ పార్టీకి చెందినదాన్ని కాదు, కేవలం నటిని మాత్రమే అనుకుంటూ చెప్పుకొచ్చారు. అయితే విద్యాబాలన్ ఇందిరా బయోపిక్ లో నటిస్తున్నారా లేదా అనేది ఇంకా ప్రశ్నార్థకమే. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.